ఎన్నో రైతుల సినిమాలు తీస్తూ రైతు బిడ్డలకి అన్యాయం జరగకూడదని కోరుకున్న మెగా కుటుంబం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కోసం చంచలగూడ పోలీస్ స్టేషన్కి అయితే తరలి రావడం జరిగింది. అన్యాయం జరుగుతుందంటే ఏ ఒక్కరిమే ఆగమంటూ మనందరి ముందుకి వచ్చేసారు చిరంజీవి. పల్లవి ప్రశాంత్ ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ రైతు బిడ్డల కోసం తన డబ్బుని కూడా ప్రైజ్ మనీని కూడా త్యాగం చేయడానికి సిద్ధమవుతూ వచ్చాడు. అటువంటిది ఎవరు చేసిన తప్పులకి మరొకరు శిక్ష అనుభవించడం అంటే ఇదే అన్నట్లుగా పల్లవి ప్రశాంత్ ఇంట్లోపలికి అయితే అర్ధరాత్రి పోలీసులు చొరబడడం జరిగింది. అది మాత్రమే కాకుండా నువ్వు మా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించావు, నీ మీద మొత్తం 6 కేసులను నమోదు చేశాం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నేను అరెస్ట్ చేయబోతున్నాము, నాన్ బెయిలబుల్ కేసులో అయితే నువ్వు ఇప్పుడు ఉంటున్నావు, అక్షరాల 7 నెలల పాటు అయితే నువ్వు జైలు శిక్ష తప్పకుండా అనుభవించాలి, దానికన్నా ముందు ఇప్పుడు నువ్వు 11 రోజుల పాటు జైల్లో ఉండాలి అంటూ చెప్పేసరికి పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు అయితే ఏం చేయాలో అర్థం కాక చాలా కన్నీళ్లు పెట్టుకుని ఒక్కరు బిక్కరు అవుతూ వచ్చేశారు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ మేతి కాదు, ఇక్కడ ఏకంగా అటాక్ చేసిన వాళ్ళకి కూడా నెత్తుకుతూ ఉండగా మరొక వైపు బిగ్ బాస్ పైన కూడానైతే కేసుని నమోదు చేశాడు. పబ్లిక్ ప్రాపర్టీస్ నష్టపోవడానికి పలు కారణం కూడా ఇటువంటి బిగ్ బాస్ షోసే. అందులో హోస్ట్ చేస్తున్న నాగార్జున గారి పైన కూడా కేసుని నమోదు చేసి కోర్టుకి రావాలి అంటూ ఆదేశించడం జరిగింది హైకోర్టు జడ్జ్. ఇలా బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అడ్డంగా ఇరికిస్తూ వచ్చేశారు పోలీసులు. ఇకపోతే కంటెస్టెంట్స్ అయిన వాళ్ళెవరిని మాత్రం ఇన్వాల్వ్ చేయలేదు, కానీ మెయిన్ క్యాండిడేట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి పల్లవి ప్రశాంత్ ని కూడా అడ్డంగా ఇరికించేశారు. పలుకుబడి ఉన్న వాళ్ళు ఏ విధంగా అయినా బయటకు వస్తారు, కానీ ఎటువంటి సంబంధం లేని అంతగా ఏమ పలుకుబడి లేని వాళ్ళు మాత్రం పోలీస్ చేతుల్లో తప్పించుకోవడం చాలా కష్టమే. ఇప్పుడు అదే జరుగుతుంది పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా. కాకపోతే ఇక్కడ ఏ సెలబ్రిటీ కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రశాంత్ మాత్రం నేనే తప్పు చేయలేదు, తప్పు చేయని నేనెందుకు ఈ శిక్ష అనుభవించాలి, ప్రాపర్టీస్ ఎరగబట్టిన వాళ్ళు నా ఫ్యాన్స్ అని వాళ్ళు చెప్తే సరిపోతుందా, అలా నా పేరు చెప్పి ఎవరే తప్పులు చేస్తున్నా వాటన్నిటికీ శిక్ష నేను అనుభవించాలా, నేను చేయని తప్పుకి నేనెందుకు ఇంత బాధపడాలి, నా తల్లిదండ్రుల్ని ఎందుకు ఇంత బాధ పెట్టాలి, నాకు వచ్చిన ప్రైజ్ మనీ కూడా జనాలకే ఇస్తా అన్నా కదా అంటూ ప్రశాంత్ అయితే బాధపడుతూ వస్తున్నాడు.